జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దిశ చట్టం అయినా మహిళలపై ఆగని అకృత్యాలు ఈ అంశంపై ఏసిటి సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా భారతదేశంలో ఆడపిల్లలపై అత్యాచారాలు బాలికలపై అత్యాచారాలు దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న పరిస్థితి ఉంది దీని కారణాలను మనం పరిశీలిస్తే ప్రభుత్వం స్పందన సరిలేదు మరి ముఖ్యంగా దిశా యాపలు తీసుకొస్తున్నారు దిశా చట్టం లేకుంటేనే దిశా చట్టం ఉందని చెప్పి ప్రచారం చేశారు అదే విధంగా ఇప్పటికే అనేక క్రిమినల్ చట్టాలు ఉన్నాయి స్త్రీల కోసం అనేక చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలన్నీ చట్టాల ధనవంతులకు చుట్టాలుగా మారుతున్నాయే తప్పితే నిజమైన దోషుల్ని శిక్షించే పరిస్థితిలో లేవు మరి ముఖ్యంగా దళిత మహిళలు అంటే బాగా చులకన ఈవేళ మనువాద పాలన అందిస్తున్న మనువాద పాలన ఉన్నప్పుడు దళితులకు రక్షణ ఎక్కడ ఉన్నది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కను తెరవాల్సిన అవసరం ఉన్నది మొత్తం ప్రజలంతా ప్రతిఘటన సిద్ధమైన అవసరం ఉన్నది ఎక్కడైనా ఆడపిల్లల మీద దళిత పిల్లల మీద ఎక్కడైనా జోలికి వస్తే తంతారా ప్రతిఘటిస్తారా సంగతి తేలుస్తారని చెప్పి ప్రజలు సిద్ధపడడానికి సిద్ధపడినప్పుడే ఈవేళ ఉన్మాదులు ఆగడాలు తగ్గే అవకాశం ఉన్నది చట్టాలు ప్రజలకు న్యాయం చేయట్లేదు అదేవిధంగా ప్రభుత్వాలు దళితులకు న్యాయం చేయట్లేదు అదేవిధంగా దళిత మహిళల అత్యాచారాలు మరింత పెరిగిపోతూ ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ప్రతి ఒక్కరికి దళితులు మహిళలు దళిత మహిళలు లేదా మహిళల రక్షణ కోసం కావలసిన సూచనలు తెలియజేస్తూ అదేవిధంగా చట్టాలు సరైన పద్ధతిలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క దగ్గరే దళితులు ఆదివాసీలు చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరగట్లేదు భారతదేశం మొత్తం అంతా ఉంది ఈ జాజ్యం పోవాలంటే మీరు ఎన్ని రకాల చట్టాలు తీసుకొచ్చినా నిర్భయ చట్టం వచ్చింది ఆగిందా ఆగలేదు ఆంధ్రలో దిశ వచ్చింది ఆగాయా ఆగలేదు మరి దీనికి అంతం ఎప్పుడు మహిళల మీద గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే ప్రజల్లో మహిళల పట్ల మగాళ్ళలో ఉన్న మహిళల పట్ల ఒక మంచి అవగాహన రావాలంటే వాడికి 1వ తరగతి నుంచే మహిళల పట్ల మంచి అభిప్రాయం రావాలి ఇది నా తల్లి ఇది నా చెల్లి ఇది నా అమ్మ ఇది నా పక్కన ఉన్నటువంటి నా నైబర్స్ నేను గౌరవంగా ఉండాలనేది నేర్పించాల సినిమాలు చూడండి సినిమాలు ఏం చేస్తారో శ్రీని నగ్నంగానా అర్ధనగ్నంగానా కించపరిచినట్టు డైలాగులు ఉంటాయి టీవీలు చూడండి అలాగే ఉంటుంది మీరు సల్ యాపలు చూడండి యాపలు చూసినట్లు ఎలా ఉంటుంది ఇలా ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏం కావాలో అన్నీ కనబడుతున్నాయి ఈ రకమైన ఉన్మాద అయినప్పుడు దాంతోపాటు మత్తు పదార్థాలు ఇవన్నీ కలిసి ఏడవుతుంది ఒక మనిషి ఉన్మాదలు చేస్తుంది ఆ ఉన్మాద తనలో ఏం చేస్తున్నాడు వాడు అత్యాచారాలు చేస్తూ ఉన్నాడు ఎవరు కూడా అత్యాచారాలు చేయాలి అత్యాలు చేయాలి అనుకోడు సమాజం అలా తయారు చేస్తూ ఉంది ఈ సమాజం మార్పు రావాలంటే మీరు విద్యారంగంలో మార్పు తీసుకురావాలి సినిమా రంగంలో మార్పు తీసుకురావాలి సమాజంలో మార్పు తీసుకురావాలి సిగరెట్ తాకండి ఆరోగ్యం పాడైపోద్ది మందు తాకండి ఆరోగ్యం పాడైపోద్ది అని ప్రచారం చేస్తున్నారు కానీ మహిళను గౌరవించాలని ఎక్కడ ప్రచారం చేశారు మహిళ మనకు తల్లి ఒక భార్యగా గౌరవించాలా ఒక చెల్లిగా గౌరవించాలా అని ఎప్పుడు ప్రచారం చేశారు అమ్మాయి వెనకాల ఎప్పుడు కూడానా నువ్వు మాట్లాడక నువ్వు నా అన్న మాట్లాడతాడు నీ కించపరచడం చేశారు ఇప్పుడు పరిస్థితి ఎలా తెలిసినా ఆడపిల్లలందరినీ తెలిసి గవర్నమెంట్ స్కూల్ చేస్తారు మో పిల్లలందరూ చేసి ప్రైవేట్ స్కూల్ లేదు అది మగపిల్లలు చదవాలి ఏ ఆడపిల్లలు చదవకూడదా ఈ వ్యత్యాసం పోయినంత కాదు అత్యాచారాలు జరుగుతాయి ప్రభుత్వాలు పరిశీలించి చేయాలి ఓటు ఎంత విలువగా వచ్చిన వీళ్ళు అడుగుతున్నావో మహిళలు కూడానా ఆ మహిళా రక్షణ తీసుకున్నావా ప్రభుత్వాలా తీసుకోవట్లేదు ఎలక్షన్లకు వస్తున్నాం ఎస్సీ పార్టీలకు వస్తావు ట్రైబల్ తండాలకు వెళ్తావు ఓబీసీ గుడిసీకి వెళ్తావు మైనార్టీ ఇళ్ళకి వెళ్తావు ఓటు అడిగి ఓటేసుకొని గెలుచుకున్న ప్రభుత్వాలు ఈరోజు మహిళల పట్ల వెనకబడి ఉన్నాయి దీనికి ఉదాహరణ ఏమిటి 6 నెలలు 6 సంవత్సరాల పిల్లలను అత్యాచారం చేస్తే ఆడ 15 రోజులు మిమ్మల్ని ముప్పు దెబ్బలు పెట్టేసారు పోలీసులు అన్నీ ఆఖరికారు చచ్చాడు అన్నారు చచ్చాడో చంపబడ్డాడో ఏటో ఆ పెరుమాళ్ళకే తెలుసు మా ప్రజలకు తెలియదు మీ ఒక్కటి చెప్తున్నాం రాజకీయ నాయకులారా ప్రజలను ఓట్లుగా ఓటర్లుగా చూడకండి ఈ రాజ్యాంగ వ్యవస్థలో వాళ్ళు భాగస్వాములే స్త్రీకి పురుషుడికి సమాన హక్కు ఉందని బాబాసాహెబ్ చెప్పాడు వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి ఉంటారో ఆ సమాజం బాగుపడుతుంది ఏ రాత్రి అప్పుడు 12 అయిన 1 గంట ఒక మహిళ అలా మనం ఏ రోజు కలిసారే స్వతంత్రం వచ్చి 73 సంవత్సరాలు అయ్యింది వెళ్ళలేకపోతున్నారు భయం ఈ రోజు కూడా ఆడపిల్లల కన్నులని భయపడుతున్నారు గతంలో ఏం చేశారు ఆడపిల్ల కంటే ఓట్లకి ఏం చేసి చంపేసేవారు ఇలాంటి దుర్మార్గం వస్తుండేది అనాగరికం వస్తుండేది అదే అనాగరిక వస్తే ఈరోజు వస్తుంది యూపీలో చూడండి అమ్మాయి చదువుకుందని చంపేస్తారు
తిండి తిండి చంపుతారు, చదువుకొని చంపుతారు, బట్టలు వేసుకొని చంపుతుంటారు, గొర్రె వ్యక్తి చంపుతారు, కారు వ్యక్తి చంపుతారు. మీరు చంపుతున్నా అదే పరంపరలు తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కాబట్టి ఈ దేశ పరిస్థితుల్లోని మహిళలకు భద్రత లేదు. ఈ ప్రజాస్వామ్య దేశంలో నిరంతరము ఎక్కడో ఒక చోట భారతదేశం అంతటా మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో రకాల చట్టాలు కూడా తీసుకువస్తున్నారు, కానీ ఆ చట్టాల వలన నిష్ప్రయోజనమే తప్పిస్తే ఒక్కరికి కూడా ఉపయోగకరంగా లేనటువంటి చట్టాలు. వ్యవస్థలో మహిళని గౌరవించకపోతే, మహిళల్ని మనం మహిళ హక్కుల పట్ల మనం పోరాటం చేయకపోతే, మహిళ అత్యాచార హత్యల మీద మనం నినదించకపోతే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మహిళల మీద ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. వ్యవస్థలో మార్పు రావాలా. స్త్రీని గౌరవించాలి. స్త్రీని వంటింటి కుందేలు చేయకూడదు. స్త్రీని గౌరవించాలా. మాతృమూర్తి, ఒక అక్కగా, ఒక చెల్లిగా, ఒక అమ్మగా మనం ఆరాధించాలా. మహిళను గౌరవించుకోవాలా. ఈ సమాజంలో మనం మహిళను గౌరవించుకుంటే మనం గౌరవించబడతాం. ఈ మహిళల పట్ల ఉన్నటువంటి ఈ దాడులన్నింటినీ తక్షణమే కొత్త చట్టాలను తీసుకొని వచ్చి కఠినంగా ఎంతటి దోషులైనా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మహిళలకు భద్రత అనేది ఇప్పుడు ఏ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిర్లక్ష్య వైఖరి కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోస్కో చట్టం పెట్టండి, లేకపోతే నిర్భయ యాక్ట్ పెట్టండి అంటే చాలా గ్రామాల్లో పోలీసులు ఏం చేస్తున్నారంటే కాంప్రమైజ్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు. ఆ కాంప్రమైజ్ ఇప్పుడు దిశ చట్టం ఉన్నదండి. ఈ దిశ ఎక్కడుందండి? దిశ చట్టం అంటున్నారు. చట్టం అనేది చట్టసభల్లోని రావాలి, లేదంటే ప్రజా మహిళా సంఘాల పోరాటాల ద్వారా నిర్భయ చట్టాన్ని తెచ్చుకున్నాం. కానీ దిశ చట్టం ఇంప్లిమెంట్ లేదు. 21 రోజుల్లో నిందితులకి శిక్షిస్తాము, ఛార్జ్ షీట్ వేస్తాము అంటున్నారు. అసలు పరిశీలించకుండా ఒక పద్ధతిగా లేకుండా వీళ్ళు 21 రోజుల్లో దిశ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్లు, అసలు ఎక్కడ చూసినా దిశ దిశ, దిశకి దశ లేకుండా పోయింది. జగన్ ప్రభుత్వం ఒక బూటకమైన దిశ చట్టాన్ని ప్రచారం చేస్తున్నారు. ఏ రకంగానూ ఈరోజు దిశ చట్టం ఎంతమంది మహిళలకు ఉపయోగపడింది, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, అది ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, 1వ వారం అవి ఎవరు చేస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇగో దిశ చట్టం వల్ల ఈ మహిళలకు ఈ యాప్ వల్ల ఉపయోగపడింది అని అన్నారు. మరి ఇన్ని అత్యాచారాలు ఇప్పుడు మనం చూసాం. పుడిమెడకలో చూడండి, చిన్న పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళ మీద వాళ్ళు 9-8 సంవత్సరాల పిల్లలు, వాళ్ళ మీద అత్యాచారం. దీనికి కారణం మత్తు పదార్థాలు, గంజాయిలు, విపరీతమైన విశృంఖమైన వస్తున్న పోర్న్ వీడియోలు. వీటికి ప్రధాన కారణం ప్రభుత్వం నియంత్రించకపోతే ఇవి పునరావృతం అవుతూనే ఉంటాయి, హత్యలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో ఒక సంఘటన వచ్చిగానే మా మహిళా సంఘాలను గట్టిగా అరుస్తున్నాము, గొడవ చేస్తున్నాము. కానీ మా మహిళా సంఘాలు కూడా నిరంతరం దీని మీద పోరాటం చేయవలసిన అవసరం ఉంది. దీనికి తోడు ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి చాలా ఉన్నది అనేది చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు జగన్ ప్రభుత్వమే కాదండి, ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇందులో ఒకడు ఎవడైనా అరెస్ట్ అయితే ఒక కార్యకర్త, ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తాడు, వీడు మావాడే వదిలేయండి, కేసు ఎందుకండి, కాంప్రమైజ్ చేయండి అని మాట్లాడుతున్నారు. అంటే మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు వెంట వేసుకొచ్చినప్పుడు విలేజుల్లో అయితే మీకు తెలుసు, మీడియాకు కూడా, గురుకుల పాఠశాలల్లో ఎంతోమంది అమ్మాయిలు గర్భం దాల్చి పిల్లలను కన్నారు. అక్కడ నియంత్రణ లేదు. వార్డెన్ కుమ్మక్క అవుతారు, హెచ్ఎం కుమ్మక్క అవుతారు, డిఓల దగ్గర నుంచి ఎక్కడ ఒక రాజకీయ నాయకుడు వస్తే ఈ పిల్లలను వాళ్ళకి తార్చడం అనేది కూడా జరుగుతున్నాయి. చూసాం మనం ఏజెన్సీ గ్రామాల్లో ఎంత దారుణాలు జరుగుతున్నాయో. అంటే మన కంటికి కనిపించని కొన్ని, ఇంకా కనబడని ఎన్నో సంఘటనలు బయటికి రానివి కొన్ని వేలు ఉన్నాయి. అత్యాచారాలకు కానీ ఆడవాళ్ళని ప్రేమ పేరుతో మోసగించి తర్వాత అమ్మాయి ఒప్పుకోకపోతే చంపేయడాలు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అని అంటే అసలు ఆడవాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకి ఇష్టాయిష్టాలు ఉంటాయి అనే గుర్తింపు అనేది లేదు. మగవాడు వాడికి అనుకూలంగా ఆడవాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ జీవితాలు కానీ, వాళ్ళకు వాళ్ళ జీవిత ఆచరణ కానీ అన్నీ మగవాళ్ళ ఉపయోగార్థం ఉండాలి అనే అభిప్రాయం అనేది చాలా వరకు ఉంది. సమాజంలో మనుషులనే కాదు ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలకు కూడాను ఇదే అభిప్రాయం ఉంది. అందుకే వాళ్ళు
లీగల్గా చట్టాలు అంటే ఒక ఒక ఇన్సిడెంట్ ఒక అత్యాచారాలకు సంబంధించిన ఒక ఉద్యమాలు వచ్చినప్పుడు ఒక చట్టం చేసి దూడుకుంటున్నారు. చట్టం చేస్తే చాలు ప్రభుత్వం బాధ్యత తీరిపోయిందని ప్రభుత్వాలు అనుకుంటున్నాయి. కాదు, సమాజంలో మనుషుల్లో సంస్కారాన్ని పెంచే విధంగా ప్రభుత్వ విధానాలు కానీ సాంస్కృతిక విధానాలు కానీ ఉండాలి. ముఖ్యంగా సినిమాలు మీడియా ఎలా చూపిస్తున్నారు ఆడవాళ్ళని అది చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఈరోజు మనుషుల మీద చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది మీడియా. సినిమా కానీ సీరియల్స్ కానీ మీడియా కానీ రోజులో 8 నుంచి 10 గంటలు వాటిల్లో మునిగి తేలుతున్నారు. అవి ఏ రకమైన అభిప్రాయాలని ప్రమోట్ చేస్తున్నాయి ఆడవాళ్ళ పట్ల? ఆడవాళ్ళు అంటే ఒక విలాస వస్తువు, హీరోయిన్ కానీ వాళ్ళని కానీ ఎలా చూపిస్తున్నారు? వ్యక్తిత్వాలు ఉండవు వాళ్ళకి. వాళ్ళు హీరోకి అనుగుణంగా, హీరో అభిప్రాయాలకు అనుగుణంగా, హీరో వచ్చి ప్రేమిస్తే ఈ అమ్మాయి ఫస్ట్ ఇష్టం లేనట్టు ఉండడం, తర్వాత హీరో ఛాలెంజ్ చేయడం, ఎలాగైనా సరే నన్ను ఇష్టపడేటట్లు చేసుకుంటానండు. ఇది ఏ రకమైన ప్రభావం పడుతుంది యూత్లో? యూత్ ఏమనుకుంటుంది? వాళ్ళు ఎవరైనా ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ వస్తే వెళ్ళి అడిగితే ఆ అమ్మాయి కనుక ఇష్టపడకపోతే వీడికి ఇగో దెబ్బతింటుంది, ఇక అమ్మాయిని ఏమైనా చేయొచ్చు. సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఇష్టపడ్డాక కొంతకాలం తర్వాత ఆ అబ్బాయి మంచివాడు కాదనో నచ్చకో ఈ అమ్మాయి వద్దు అనుకుంటే ఆ రైట్ లేదు, అమ్మాయికి ఆ వద్దు అనుకున్న రైట్ లేదు అని అనుకుంటాడు వీడు. అంటే ఆ రకమైన భావజాలాన్ని బ్రేక్ చేసి, కాదు ఇద్దరు సమానమే, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే, ఇద్దరికి అభిప్రాయాలు ఉంటాయి, ఇద్దరు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు గౌరవించుకోవాలని ఉన్నత సంస్కారాన్ని ప్రమోట్ చేసే సాంస్కృతిక విలువల్ని నేర్పించే విధానం అనేది ప్రభుత్వాలకి లేదు. సమాజంలో పేరుకుపోయిన ఈ ఫ్యూడల్ విలువల్ని పోగొట్టే సాంస్కృతిక ఆచరణ అనేది ఎవరి దగ్గర లేదు. మనం రూరల్లో కానీ గ్రామీణ ప్రాంతంలో కానీ ఏజెన్సీ ప్రాంతంలో కానీ ఆడపిల్లల మీద జరిగే దాడులు అత్యాచారాలు జరిగినప్పుడు కూడా నేటికి కూడా నిర్భయ చట్ట ప్రకారం రిలీఫ్ ఫండ్ ఇవ్వడమే కాదు, పునరావాసాన్ని కల్పించడమే కాదు, వాళ్ళకి భద్రత కూడా లేని పరిస్థితుల్లో మేము చూసాం. ఇటీవలే మహిళా సంఘాల ఆధ్వర్యంలోని అన్ని చోట్ల కూడా మేము పర్యటనకు వెళ్ళడం జరిగింది. సంవత్సరం అయిపోయినప్పుడు కూడా ఛార్జ్షీట్ వచ్చే పరిస్థితి లేదు, సంవత్సరం అయిపోయినప్పుడు కూడా దోషిని కఠినంగా శిక్షించే పరిస్థితి లేదు. నిర్భయ చట్టాన్ని అయితే తీసుకొచ్చారు, ఆ చట్టాన్ని జస్టిస్ వర్మ కమిషన్ సిఫార్సుల మేరకు 3 నెలల్లో శిక్ష వెయ్యాలని చెప్పేసి అని చెప్పిన దఖలాలు ఎక్కడా కూడా అమలు కావట్లేదు. ఈరోజు ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంక్గా మహిళలను ఉపయోగించుకుంటున్నారు, కానీ స్త్రీ పురుషులు సమానమే అని చెప్పేసి అని భావజాలాన్ని పెంపొందించాలి. స్త్రీ పిల్లలతో పిల్లలను కండమే కాదు, ఈరోజు అదే స్త్రీ ఉండబట్టే ఈ దేశంలో బ్రెజిల్లో కానీ మొన్న జరిగిన ఒలింపిక్ పోరాటంలో కానీ మహిళలు పతాకాలు సాధించారనేది మనం అర్థం చేసుకోవాలి. ఎవరెస్ట్ శిఖరాన్ని చిన్నపిల్ల మాలావత్ పూర్ణ అనే అమ్మాయి అధిరోహించిందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మహిళలు కాళ్ళ కింద చెప్పులాగా ఉండాలని చెప్పేసి అనే భావజాలాన్ని పోరాటాల ద్వారా తీరు మళ్ళీ మరొక పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ధరలు పెంచేశారు మహిళల మీద, స్త్రీ ఇంట బయట హింసకు గురవుతూ ఉంది. ఈరోజు ఘటన జరిగినప్పుడే మహిళలు పెద్ద ఎత్తున హడావుడి చేసే పని చేస్తున్నారు. మూలాల్లోకి వెళ్ళాలి. ఈ మూలాలు ఏంటంటే ఒక పక్కేమో ఫోర్న్ మూవీలు నిషేధించాలి, ఇంకో పక్క టెక్నాలజీలో వస్తున్న అశ్లీల సాహిత్యాన్ని దృశ్యాల్ని నిర్మూలించాలి, దానికి సెన్సార్ బోర్డు మీద కఠినంగా శిక్షణ వేసే పరిస్థితి తీసుకురావాలి, ఈ మద్యాన్ని నియంత్రించాలి, గంజాయి గుట్కాలు ఇటువంటి వాటిని అన్ని నిషేధించాలి. రీసెంట్గా మనకి హైదరాబాద్లో 6 సంవత్సరాల పాపలో కూడా వీళ్ళకి ఏది అంత సెక్చువల్గా కనిపిస్తుందో తెలియదు, కానీ అలాంటి ఒక పాపను కూడా రేప్ చేసి దారుణంగా రేప్ చేయడమే కాకుండా దారుణంగా చంపారు కూడా. అంటే ఇలాంటివి అఫ్కోర్స్ అబ్బాయిల్లోనే కాదు అమ్మాయిల వైపు కూడా తప్పు ఉంది. నేను ఒక అమ్మాయినే అయినా కూడా నేను అమ్మాయిల వైపు తప్పు లేదు అని సమర్థించను, ఎందుకంటే అది నిజం. 90% మంది అలా ఉండకపోయినా ఒక 10-20% మంది మాత్రం అమ్మాయిల్లో కూడా తప్పు జరుగుతుంది. అంటే వాళ్ళు ఫిజికల్గా ఇండిపెండెంట్గా ఉన్నా మెంటల్లీ స్టేబుల్గా లేరు. అది కాస్త పేరెంటింగ్ వల్ల కావచ్చు, వాళ్ళు పెరుగుతున్న ఎన్వైర్న్మెంట్ వల్ల కావచ్చు, వాళ్ళు పెరుగుతున్న ఆ సిట్యువేషన్ వల్ల కూడా కావచ్చు. ఇలాంటివన్నీ కూడా మనం చదువు నుంచి కూడా విలువలు నేర్చుకోవట్లేదు. కాకపోతే ఇవి ప్రభుత్వానికి సంబంధించి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఈ ఆడపిల్లల అత్యాచారాలను ఆపలేకపోతున్నాయి. కానీ ఒక వ్యక్తో ఒక సంస్థ ఒక వ్యవస్థ అనేది దీన్ని ఆపడం అనేది ఎలా అనేది అన్ని విధాలుగా ఆలోచించాలి. ఒక ప్రభుత్వం ఏదైనా ఒక పార్టీ ఏదైనా వాళ్ళు సమావేశం ఉంది అంటే ఎంత గట్టిగా అంత జనాన్ని ఏర్పాటు చేసి కూర్చి దానికి ఒక సమయాన్ని ఒక అన్నిటినీ ఏర్పరచుకుని చేస్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలు అంటే విషయం చిన్నది అని వదిలేస్తున్నారు. అంటే పార్టీ మీద ఉన్న ప్రేమ ప్రజల మీద ఇలాంటి అన్యాయాల మీద ఎందుకు జరగట్లేదు అనేది నాకు తెలియట్లేదు. సో అవేర్నెస్ అనేది చిన్నప్పటి నుంచి అంటే
ఈ బూచోడు వస్తే పిల్లోడు ఎవరైనా పాప బాబు ఎవరైనా ఉంటే ఈ బాబు బయటికి వెళ్ళొద్దు బూచోడు ఎత్తుకుపోతాడు బయటికి వెళ్తే కరోనా వస్తుంది ఇలాంటివన్నీ చెప్తున్న తల్లిదండ్రులు కూడా అంటే వ్యవస్థ అనేది ఒక ప్రభుత్వం అనే నేను అన్ను ప్రతి ఒక్కరి మీద కూడా దీనిపైన బాధ్యత ఉంటుంది స్టార్టింగ్ ఫ్రమ్ ద పేరెంట్స్ అలాగే ఉపాధ్యాయులు ప్రభుత్వం అన్నీ ఇవన్నీ కలిసేనే మనం దీన్ని ఆపగలనని నేను అనుకుంటున్నాను ఒక తల్లిగా ఇదే సంవత్సరం పిల్ల రెండో సంవత్సరం పిల్ల మూడో సంవత్సరం పిల్లల అని ఆలోచించుకున్న ప్రతి ఒక్కరూ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ప్రతి ఒక్కటి కూడా అంటే అన్నం తినకపోతే ఆరోగ్యం ఎలా పాడవుతుందో ముట్టుకుంటే ఎవరైనా కరోనా ఎలా వస్తుందో అనే విషయం ఎలా చెప్తున్నారో ఎవరైనా దగ్గరికి వచ్చి నేను ముట్టుకునేటప్పుడు వాటి తాలిక పార్ట్స్ ఏంటి అది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని ఐడెంటిఫికేషన్ చేయడం అనేది అమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టాలి అదేవిధంగా స్కూల్లో పాఠాలు ఎంత ఇంపార్టెంట్ పాఠం చదవాలి పెద్ద అవ్వాలి జీవితంలో ముందు స్థాయికి ఎదగాలి అంటే ముందు బ్రతికి ఉండాలి బ్రతకడం ఎలాగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రతి ప్రభుత్వం చదువుతో పాటు ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది కూడా ఒక పాయింట్ కింద ఒక పీరియడ్ కింద యాడ్ చేసి పిల్లల్ని వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనేది నేర్పించగలగాలి అలానే ఒకవేళ వాళ్ళు ఒకవేళ ఎదురు తిరగాలని ఇప్పుడు దిశాయా పెట్టారు 5 టైమ్స్ ఇలా అనాలి అని అంటున్నారు అది సిగ్నల్ ఉన్న ప్రదేశాల్లో మాత్రమే పనిచేస్తుంది ఒకవేళ సిగ్నల్ లేకపోతే దొంగడు ఎవడన్నా కావాలని రోడ్డు మీద అమ్మాయిని పట్టుకుని పారిపోడు కదా వాడు ఎక్కడో తెలియని ఒక ప్రదేశంలోకి తీసుకెళ్ళిపోయి అమ్మాయిని ఏదో అత్యాచారం చేయాలనుకున్నాడు ఆ టైంలో నాకు నెట్ ఆన్ చేసి ఉండదు అప్పుడు దిశ యాప్ వల్ల ఉపయోగం కూడా లేదు కాబట్టి సెల్ఫ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలి సో ఒక పాయింట్ ఉంది ఇప్పుడు చాలా పల్లెటూరుల్లో గట్ట తల్లిదండ్రులు విద్య అనేది వాళ్ళకి తెలియదు వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు బయటికి వెళ్ళి సాయంత్రానికి ఏదైనా తినడానికి తీసుకొస్తారు కానీ ఇంటి గడని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో పిల్లలు వాళ్ళని ఎలా కాపాడుకుంటారు ఇంట్లో 24 గంటలు ఉండి వాళ్ళని చూసుకోలేరు వాళ్ళకి చెప్పేంత జ్ఞానం కూడా లేదు వీళ్ళందరికీ ఈ అమ్మఒడి ఇలాంటి కొత్త కొత్త పథకాలను యాడ్ చేయడం కాకుండా స్కూల్లో ఇంటి దగ్గరకు వచ్చి ఒక మనం చెప్పాలంటే అంగన్వాడీ దగ్గర నుంచి పిల్లకి సంవత్సరం అయ్యి ఈ తిండి బట్ట అనే ఇలాంటి వాటికన్నా సెల్ఫ్ అవేర్నెస్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక అంగన్వాడీ సెంటర్లో కూడా వాళ్ళు చెప్పగలగాలి వాళ్ళని తీసుకెళ్ళి ఒక అంగన్వాడీ సెంటర్లు పెట్టారు ఎంతవరకు అది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి వాటిని మానిటరింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ మానిటరింగ్ ప్రతి చిన్న వ్యవస్థని ఆడపిల్లకి సంబంధించింది నేను 5000 వేస్తే సుకన్య సమృద్ధి వస్తుంది 10000 వేస్తే 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత వస్తుంది అనేది తర్వాత విషయం ఆ బిడ్డ బ్రతికి బట్ట కట్టి సమాజంలో వెళ్ళి నెగ్గుకు రావాలంటే ఏం కావాలి అనే ప్రతి విషయాన్ని ఆ అమ్మాయిని సెల్ఫ్ అవేర్ చేసి సెల్ఫ్ ట్రైన్డ్గా తయారు చేయగలగాలి అది తల్లిదండ్రుల బాధ్యత సమాజం బాధ్యత అలాగే ప్రభుత్వం బాధ్యత సో తెలిసిన వాళ్ళు ఎంతో కొంతవరకు తన సెల్ఫ్ పేరెంట్స్ సపోర్ట్ చేస్తారు తెలియని వాళ్ళకి గవర్నమెంట్ మనం ముందునే నడిపించాలి సో ఒక ఇది నేను ఒక పెద్ద లెవెల్లో ఎమ్మెల్యేస్ ఎంపీలు అని కాదు చిన్న లెవెల్లో కార్పొరేటర్ నేను కార్పొరేటర్ని నాకు ఇది ఇంత అధికారం కావాలి ఎంత రెస్పాన్సిబిలిటీ ఎంత రెస్పెక్ట్ కావాలనుకునే ప్రతి ఒక్కరూ కూడా వీధి వీధికి వెళ్ళి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను కలిగించి ఒక వాళ్ళు ఒకవేళ పేరెంట్స్కి కనుక అవేర్నెస్ లేకపోతే వాళ్ళు అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి మా ఫ్రెండ్ ద గర్ల్ హూ ఈజ్ అ జర్నలిస్ట్ షీ టోల్డ్ లైక్ సెల్ఫ్ అవేర్నెస్ క్రియేషన్స్ అనేవి ఏదైనా సెంటర్ అది మీరు వీధిలో ఉన్న గ్రంథాలయంలో మొదలు పెట్టండి వీధిలో ఉన్న సచివాలయంలో మొదలు పెట్టండి ఎక్కడ మొదలు పెడతారో అనేది సమస్య కాదు బట్ ఒక ప్రదేశాన్ని క్రియేట్ చేసి వాళ్ళకి రాబట్టాలి అంటే ఆ రోజు మీరు ఎక్కడో పిలిచి ఆ రోజు ఒక రోజు కూలిపోతుంది అని అనుకుంటారు వాళ్ళు 6 గంటలకు ఇంటి దగ్గర ఉంటే అప్పుడే వెళ్ళండి మనమే ప్రభుత్వం ప్రజల దగ్గరికి రీచబుల్గా ఉండాలి బికాస్ ఇది ప్రజాప్రభుత్వం ఇది నాయకుల ప్రభుత్వం కాదు కాబట్టి ప్రజలకి ప్రతి ఒక్క విషయంలో ఎన్ని గంటలకి ఎప్పుడు వాళ్ళు చేరువుగా ఉంటారు వాళ్ళ దగ్గరికి చేరుకుని నేను ఎంపీనో ఎమ్మెల్యేనో సీఎంనో చేరుకోమనట్లేదు లోకల్గా కూడా లీడర్స్ ఉన్నారు కదా పంచాయతీ సెక్రటరీస్ ఉన్నాయి లేకపోతే లోకల్ సచివాలయాలు ఉన్నాయి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం ఇంతమందికి జీతాలు ఇస్తున్నాం ఇంతమంది జరుగుతున్నప్పుడు ఇంకా కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే దాని తర్వాత పోస్ట్మార్టం రిపోర్ట్ కాదు మనకు కావాల్సింది వాట్ ఈస్ అ ప్రాబ్లం క్రియేట్ అయింది దీనివల్ల క్రియేట్ అయింది ఓకే నేను ఒక పాప చనిపోయింది దానికి కారణం ఏంటి ఆ కారణాలు తెలుసుకుని అలాంటి జరగకుండా కాపాడడమే ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మహిళల అత్యాచారాలను అరికట్టడానికి అనేక చట్టాలు తీసుకొచ్చింది నిర్భయ కానీ దిశ కానీ ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ చిన్నపిల్లలను కూడా చూడకుండా అనేక చోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి దీన్ని అరికట్టడంలో ప్రభుత్వాలు మాత్రం పూర్తిగా విఫలమవుతున్నాయి దీన్ని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం మరింత చర్యలు తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్లోనూ
చైతన్యవంతం చేస్తూ దానికి ఒక టీం లేసి ఇలాంటి అత్యాచారాలు జరిగిన అన్ని ప్రాంతాల్లో కూడా గస్తీలు ఏర్పాటు చేసి మహిళల మీద అత్యాచారాలు అరికట్టడానికి మరింత చిత్తశుద్ధి చూపించాలన్నది మా అభిప్రాయం. ఈరోజు ఆడపిల్లలకి రక్షణ అంటూ లేకుండా పోయింది. గతంలో ఎక్కడో అత్యాచారాలు జరిగాయి, ఆడపిల్లల మీద వేధింపులు జరిగాయి, హెరాస్మెంట్లు జరిగాయి, మహిళలకి అరకట్టిన వేధింపులు ఉన్నాయనేది వినేవారు. ఇప్పుడు ఇంటి వెనకాలే జరుగుతున్నా కూడా పట్టించుకోలేని పరిస్థితి అయింది, రోజు రోజుకి పెరిగిపోతుంది. నిన్నగాక మొన్న తెలంగాణలో 6 ఏళ్ళ అమ్మాయి పైన అత్యాచారం చేసి అదే ఇంట్లోని దుప్పటి చుట్టేసి మూల తోసేసిన ఘటన. అక్కడున్న దత్తత తీసుకున్న ఊరినే అక్కడున్న ప్రభుత్వాలు కాపాడలేకపోయాయి అంటే ఈ చట్టాలు, ఈ పోలీసులు, ఈ న్యాయ వ్యవస్థ మహిళలకి ఏం చేయాలనుకుంటున్నాయి? అసలు కనీసం న్యాయం జరిగే చట్టాలు అనేవి చేయట్లేదు. దిశ చట్టం చేశారు, నిర్భయ చట్టం చేశారు, అభయ చట్టం చేశారు. ఈ చట్టాలన్నిటి వల్ల నేరస్తులకి భయం లేదు. నేరస్తులకి భయం ఉండాలంటే కనుక మళ్ళీ ఆడపిల్లల మీద అత్యాచారాలు కానీ, మహిళలపైన వరకట్న వేధింపులు కానీ ఇవన్నీ ఏవి ఉండకూడదు అంటే కనుక చట్టాల తాలూకా శిక్షణ ఎలా అమలవుతుంది అనేది చెప్పాలి. చెప్పపోయినంతకాలం కూడా ప్రతి గంటకి, గడికి, నిమిషానికి కూడా అత్యాచార రేట్లు అన్నీ పెరిగిపోతున్నాయి, హెరాస్మెంట్లు అన్నీ పెరిగిపోతున్నాయి, మహిళల ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది. ఇంకా మనం చూసుకుంటే భర్తే భార్య అని పిల్లల్ని ఇంట్లోనే కప్పెట్టేసి ఆడు మళ్ళీ తిరిగి వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టుకొని ఇంకొకరు చంపి మాడే మళ్ళీ ఆడిన శవాన్ని నిరూపించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఆడు దొరికిన తర్వాత ఆడి మీద శిక్ష చేయడం కాదండి. ప్రభుత్వం తాలూకా ఎవరైతే ఉన్నారో అధికారులు, చట్టాలు తీసేవాళ్ళు, పోలీసు యంత్రాంగం నిరంతరం ఏరియాలో నిఘా పెట్టాలండి, సర్వే చేయాలండి. ఎక్కడ ఏం జరుగుతున్న కాలేజీల చుట్టూ కానీ ఆడపిల్లలు ఉన్న ప్రతి ఏరియాలను కూడా నిఘా అనేది ఉండాలి. సచివాలయాలు పెట్టారు, సచివాలయాల్లో మహిళా పోలీసులు పెట్టారు, సచివాలయాల్లో కూర్చోడానికి ఎట్టండి మహిళా పోలీసులు? వాళ్ళు ఏరియాలో ఉండాలి, ఏం జరుగుతుందో తెలియాలి. ఎవరు పట్టించుకోవట్లేదండి. దిశకి వెళ్ళామంటే అక్కడ దిశలో ఎటువంటి న్యాయం లేదండి. దిశ యాప్ అందరూ యూజ్ చేయాలన్నారు. దిశ యాప్ ఎంతమందికండి తెలుసు? దిశలో ఏముందో ఎవరికి తెలుసు అండి? ఈరోజు కూలికి వెళ్ళి కూలి పనుల నుంచి తిరిగి వచ్చేటడికి ఆ మహిళకి ఏం జరుగుతుందో తెలియదు. పని లేకపోతే అధికార పని ఇచ్చేవాడు మాట వినకపోతే ఆ రోజు కూలి ఉండదండి. ఇలా రోజు రోజుకి మహిళలకి మహిళల పరిస్థితి చూసుకుంటే మహిళా సాధికారత అన్నారు, మహిళా సాధికారత కాదు, మహిళ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి 6 నెలల పిల్ల దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాళ్ళ వరకు కూడా ఈరోజు రక్షణ లేదు. ప్రభుత్వాలు అలా సోజ్యం చూసినట్టు చూస్తున్నాయి కానీ తప్పితే ఈ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. ఇప్పుడైనా చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. చట్టాల్లో తాలూకు సీరియస్ ఎంత ఉంటుందో, ఆడికి ఒక చట్టం ఆడికి కేసు వేస్తే కనుక వాడి పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ కేసు నా మీద అమ్ము ఇంకొకరికి జరగకూడదు అన్నటువంటి ఒక అవగాహన కల్పించేటట్టు చట్టాలన్నీ పటిష్టంగా అమలు చేయాలి. అమలు చేయలేని చట్టాలు తీసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ మాకు చేత కాదు మీరే చూసుకోండి అన్నారనుకోండి. అన్యాయం జరిగే చోట ప్రతి మహిళని ఒక ఆదిశక్తిలాగా తిరగబడి ఆడికి ఏం చేయాలనేది, అన్యాయం అత్యాచారాలకు కానీ ఆడపిల్లల మీదకి తిరగబడి వస్తున్నవాడికి కానీ వేధిస్తున్నవాడు కానీ తగిన బుద్ధి చెప్తాము. ఇలా చెప్పకూడదు అనుకుంటే కనుక ఉన్న చట్టాల్లో తాలూకా సీరియస్నెస్ అనేది తెలియచేయాలి. ప్రతి ఒక్కరికి ఆ రకంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం. మహిళలపైన అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. చిన్నపిల్లలపైన కూడా ఈ అఘాయిత్యాలు జరుగుతున్న పరిస్థితి చాలా విపరీతంగా ఉంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. పోలీస్ శాఖ వారు కూడా దిశ యాప్ మీద అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఇన్ని చేసినా కానీ మహిళలపైన, విద్యార్థినులపైన, అమ్మాయిలపైన అత్యాచారాలు జరగటం ఆగట్లేదు. దీన్ని పూర్తిగా అర్థం చేసుకొని ప్రభుత్వం వీలైనంత చట్టాలు మరింత పటిష్టంగా అమలు చేసే విధంగా, అదే సందర్భంలో ఎవరైతే ఈ అఘాయిత్యాలకు పాల్పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెన్నులో భయం కలిగించే విధంగా చర్యలు తీసుకోవాలి. దీనిపైన చైతన్యం కలిగించి అవేర్నెస్ తేవటం వల్ల మాత్రమే ఏవైతే అఘాయిత్యాలు ఉన్నాయో వాటి నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన చర్యలు చట్టాలపైన ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు మహిళలపై అనేది చాలా అఘాయిత్యాలు బాగా విపరీతంగా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు స్పందించడం వరకు మాటలకి చేతలకి చాలా భిన్నంగా కనిపిస్తుంది. మాటల్లో చాలా రకాలుగా చెప్తున్నారు. పోలీసులు కూడా దిశ యాప్ అనేది
చాలా చోట్ల అవగాహన సదస్సులు అనేది ఏర్పాటు చేస్తున్నారు అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి పూర్తిగా కానీ ఈ లోపం అనేది ఎక్కడ కనిపిస్తుందండి ఆ లోపాలను పరిశీలించకుండా ఎన్ని సవరణలు ఎన్ని చట్టాలు ఉన్నా సరే ఇలాంటి అగాయిచ్యలు జరగడానికి అనేది పరిష్కారం అనేది పూర్తిగా సహకరించి గవర్నమెంట్ కూడా దీని మీద చర్య తీసుకుంటే చాలా బాగుంటుందని ఎందుకంటే ఈ రోజు అమ్మాయిలు అనేది విలేజ్ లో చూడండి గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా పనులకు వెళ్ళిపోయే స్థితిలో ఉన్న పెద్దలు పిల్లలు అనేది స్కూల్కి వెళ్ళిన తర్వాత వస్తున్నారా లేదా అనేది భయభ్రాంతులు చెందుతున్నారు అమ్మాయిలు అనేది కూడాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో విలేజ్లో కూడా స్కూల్లో కూడా ఇలాంటి అగాయిచ్యలు అనేది జరుగుతున్నాయి ఎందుకంటే మనం చాలా చూస్తున్న పరిణామాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల మీద మన యొక్క ఇలాగే మహిళా సంఘాలు కూడా దీని మీద అధ్యయనం చేసి ఈ యొక్క చట్టాలని పూర్తిగా పోలీసుల మీద ఒక మార్పు తీసుకొచ్చేటట్లు చేస్తే ప్రభుత్వానికి చేస్తే బాగుంటుంది అలాగే చిన్న చిన్న పిల్లలు 6 సంవత్సరాల అమ్మాయి మొన్న రీసెంట్గా మనం చూసాం తెలంగాణలో జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నాయి నామమాత్రానికి కనిపిస్తున్నాయి అవి అలాంటి వాళ్ళకి భద్రత కల్పించి పిల్లలకి అవగాహన చేసి అలాగే పిల్లలకి పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్లు కూడా చేయించి వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకొని వాళ్ళకి ఒక భద్రత కల్పిస్తే ప్రభుత్వాల యొక్క జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దిశ చట్టం అయినా మహిళలపై ఆగని అకృత్యాలు ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా